నమస్కారం విచిత్రం ప్రేక్షకులకు స్వాగతం ఈరోజు వీడియోలోని కథ దైవ సహాయం హిమాలయపు దిగువ కొండల్లో ఒక లోయ ఉండేది ఆ లోయలో అనేక వేల ఏళ్లుగా ఒక కొండ జాతి నివసించేది ఆ జాతి వాళ్ళు పశువులను పెంచి ధాన్యం పండించి జీవించేవాళ్ళు అయితే రాను రాను ఆ లోయలో పంటలు పండించటము పశువులను మేపటం కూడా చాలా కష్టమైంది దానికి కారణం ఏంటంటే ఏటా కొండల మీద నుంచి చిన్న చిన్న పెద్ద బండరాలు లోయలకు పడుతూ ఉండేవి వందల కొద్ది ఏళ్ళు గడిచేసరికి లోయ దాదాపు అంతా రాళ్లమయం అయిపోయింది దీనికి ఫలితంగా పంటలు సన్నగిల్లాయి పశువులు బక్క చెక్కాయి ఆ లోయలో ఉండటం జాతి వాళ్లకు దుర్భరమైంది జాతి యువకులు కొందరు తమలో తాము చర్చించుకొని తమ నాయకుడి వద్దకు వెళ్ళి తాత మనం చోటు మార్చకపోతే నామరూపాలు లేకుండా పోతాం కడుపు నిండా తిండి మనకు లేదు మన పశువులకు లేదు ఈ లోయ వదిలి మరో చోటు చూసుకుందాం అని అన్నారు వృద్ధనాయకుడు వాళ్ళ కేసి విచారంగా చూసి ఈ లోయ అనాదిగా మనదిరా మన ముత్తాతలు వాళ్ళ ముత్తాతలు ఈ గడ్డిలోనే కలిసిపోయారురా ఇంకో చోటికి పోతే మన బతుకు మారిపోతుంది మనం మారిపోతాం అంటూ తాను చెప్పవలసిన మాటలు చెప్పాడు మన బతుకులు బండల పాలు చేసుకునే కన్నా మార్చుకోవటమే మేలు అన్నారు జాతి యువకులు ఈ లోయ చచ్చింది ఇందులో మనం బతకలేం అన్నారు కొందరు ఈ లోయ చావలేదురా నేను చూపిస్తారండి అంటూ వృద్ధనాయకుడు యువకులకు ఒక వెడల్పైన బండను చూపి దాన్ని పొర్లించమన్నాడు పది మంది పట్టి ఆ బండను ఎత్తి పక్కకు తోశారు దాని కింద నల్లని మట్టి ఉన్నది ఆ మట్టి బంగారం రా అందులో బంగారం పండుతున్నది రాళ్ళన్నిటి కింద ఇలాంటి మట్టే ఉన్నది అన్నాడు వృద్ధుడు లోయ నిండా వేల కొద్ది రాళ్ళున్నాయి వీటన్నిటినీ ఎట్లా పొరలిస్తాం ఎక్కడికి దొరలిస్తాం నువ్వు మన కోసం ఇంకో చోటు చూడాల్సిందే అన్నారు యువకులు సరే మీరన్నట్టే కానివ్వండి నేను మన ఘనదేవతను కొలిచి ఆవిడ ఆజ్ఞ ప్రకారం ఏదో ఒకటి చేస్తాను అన్నాడు వృద్ధనాయకుడు ఆ మర్నాడే ఆయన తన జాతి వాళ్ళనందరినీ సభకు రమ్మని పిలిచాడు ఆడ మగ బాల వృద్ధ సభకు వచ్చారు ఘనదేవత నిన్న రాత్రి నాకు కలలో కనిపించి చెప్పింది మనం ఆ తల్లికి పెద్ద ఆలయం కట్టాలట దాన్ని చుట్టూ మనం ఇల్లులు కట్టుకోవాలట అప్పుడు కానీ మనకు మంచి రోజులు రావట అన్నాడు వృద్ధుడు అందరికీ ఎక్కడలేని లేని ఉత్సాహము వచ్చింది చిన్నపిల్లల దగ్గర నుంచి సహాయపడి ఆలయం కట్టడానికి రాళ్ళు తెచ్చి ఒకచోట చేర్చారు కొద్ది కాలంలోనే గుడి లేచింది గర్భగుడి ఆరు నిలువల ఎత్తు ఉండాలని వృద్ధుడు అన్నాడు ఆ ఎత్తు రాళ్ళను పేర్చి దానిమీద ఆలయం నిర్మించారు తరువాత మరికొన్ని రాళ్ళు తెచ్చి ఆలయం చుట్టూ ఇల్లు కట్టారు ఈ పనులన్నీ పూర్తి అయ్యేసరికి లోయలో మూడు వంతుల నేల బయటపడింది అది చాలా సారవంతమైన నేల అందులో ఏ గింజ నాటినా మొక్క మనిషి ఎత్తున లేచి కంకులు విరగ కాసింది మట్టి అంతటా లోతులేని చోట చక్కని పచ్చగా మెలిచింది ఈ విధంగా మనుషులు పశువులకు ఏనాడు లేని ఆహారం లభించింది ఆబాల గోపాలం చాలా తృప్తి చెంది తమ ఘనదేవతకు కొలుపులు చేసుకున్నారు మీకు ఈ కథ నచ్చిందా అయితే మన విచిత్రం ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి అంతేకాకుండా ఇలాంటి మంచి మంచి వీడియోలను మీ మిత్రులకు బంధువులకు కూడా షేర్ చేయండి ధన్యవాదాలు